హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు తేజ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ దాస్రి గారు. హాయ్ సార్. హాయ్ సార్. రీసెంట్గా అజిత్ వార్తల్లోకి వెలుగులోకి వచ్చారంటే, ఎప్పుడు కామ్గా ఉండే మనిషి అయినా ఆయన పని అయితే ఆయన చేసుకుంటాడు, ఆయన సినిమాలు ఏదో చేసుకుంటాడు. రీసెంట్గా అతనంతా ఫైర్ అవడం ఫ్యాన్స్ అందరినీ ఆందోళనకి గురి చేస్తుంది. మీరేమంటారు? యాక్చువల్గా ఏం జరిగిందంటే, విఘ్నేష్ శివన్ అండ్ నయనతారతో చిన్న గొడవ. అందులో నిజంగా న్యాయం ఉంది. 62nd సినిమా లైకా వాళ్ళ ప్రొడక్షన్లో అజిత్ గారు 62nd మూవీ ఎవరితో, విఘ్నేష్ శివన్తో చేయాలి. ఈయన స్క్రిప్ట్ అంతా రెడీ చేసుకున్నాడు, అంతా అయిపోయింది. ఓవర్ బాండెడ్ స్క్రిప్ట్, A to Z అంతా ఫిక్స్. తర్వాత చూపిస్తే అజిత్ గారు కొన్ని చేంజెస్ చెప్పాడు. విఘ్నేష్ శివన్ ఏమన్నాడంటే, ఇట్లా కుదరదు, చేంజెస్ చేస్తే మొత్తం ఉన్నాయి, అది పోతుంది ఇది పోతుంది అని చెప్పేసి ఆయన ఏదో మార్చుకున్నాడు. దాంట్లో యాక్చువల్గా నయనతారని హీరోయిన్గా అనుకున్నాడు విఘ్నేష్ శివన్. అజిత్ గారి పక్కన నయనతారని అనుకొని ఈయన ఏం చేశాడంటే, ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తూ ఏదో రాసేసాడు. అజిత్ గారు ఇంతకుముందు చేసిన ప్రతి సినిమాలు మనం చూసాం కదా. అంటే అఫ్కోర్స్ ఆయనకేం హీరో ఎలివేట్ అవ్వాలని ఏం లేదు, బట్ ఆ స్క్రిప్ట్లో మాత్రం అంటే ఒక రకంగా అనిపించింది ఆయనకి, ఇది కొంచెం చేంజెస్ చేయండి, మరీ ఇలా ఉంది అలా ఉంది అనేసరికి ఆయన వీళ్ళ ఇట్లాగే ఉంటుంది అలాగే చేయాలనుకున్నాడు. నెక్స్ట్ దాన్ని మార్పులు చేర్పులు చేయమంటే ఆయన టైం తీసుకున్నాడు, చాలా ల్యాగ్. ఈయనకేమో డేట్స్ అన్ని కుదురుతున్నాయి, టెక్నీషియన్స్ ప్రొడ్యూసర్ అందరూ ఓకే, ల్యాగ్ తీసుకుంటున్నాడు, అర్థం కావట్లేదు ఆయనకి మార్పులు అవి ఇవి అంటే. ఈయన ఏం చేశాడు, వద్దు బాబు నీ మేము వేరే డైరెక్టర్తో చేసుకుంటామని చెప్పేసి తిరుమేని డైరెక్టర్తో 62nd మూవీ ఫిక్స్ చేశాడు. ఈయన హర్ట్, నాకు చెప్పావు కదా మళ్ళీ ఆయనతో తీయడం ఏంటి, నాకు అవమానం జరిగినట్టు ఉంటుంది అని. అవమానం ఏముంది, నీకు చెప్పాము ఆల్రెడీ కథ మార్పులు చేయమని. మేము టైం ల్యాగ్ తీసుకున్నాం. టైం ఎందుకు ల్యాగ్ అయింది అని అడిగితే ఏమేం చెప్పారంటే, మా ఆవిడతో అటు తిరిగాను, ఇటు వెళ్ళాను. అండ్ రీసెంట్గా ఇద్దరు కవలలు పుట్టారు సరోగసీ ద్వారా, వాళ్ళని చూసుకోవడంలో అట్లా రోజుకు ఒక లైను రెండు లైన్లు రాసేసరికి నాకు లేట్ అవుతుంది అన్నాడు. అది ఈయన పర్సనల్ ప్రాబ్లం కదా, వీళ్ళెందుకు దానికి అడ్జస్ట్ అవ్వాలి. సో ఆ రకంగా ఆయన చేశారే, నీకు అన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు టేక్ కేర్, బీ లైక్ దట్, క్వాలిటీ ఫ్యూచర్లో ఇంకేమైనా చేయొచ్చులే అన్నట్టు అనుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. ఓకే, ఈ విషయం ఆయన నయనతారకు చెప్పగానే నయనతార ఏమనిందంటే, మా ఆయనకు అవమానం జరిగింది అనే లెవెల్లో ఇంకెప్పుడు నేను అజిత్తో సినిమాలు చేయను, లైకా ప్రొడక్షన్లో కూడా నేను ఇంకా సినిమాలు చేయను అని చెప్పేసి నిర్ణయం తీసుకొని స్టేట్మెంట్ ఇచ్చేసింది. ఎవరికి కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏమైనా అడిగారా ఇంకెప్పుడు చేయను అంటే దాని అర్థం ఏంటి అంటే, నువ్వే కావాలనేది ఎవరు కోరుకోవట్లేదు. అఫ్కోర్స్ నీకు ఆ స్టార్డమ్ ఉంది, ఏమనలా. కాకపోతే ఏంటంటే, కొంచెం అర్థం చేసుకోవాలి కదా, ఎంత కాదనుకున్నా నా హస్బెండ్కే నేను సపోర్ట్ చేయాలనుకోవడం మాత్రం పొరపాటు. అందరికీ కూడా ఇంకెక్కడ బాగా ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా కాలిన విషయం ఏంటంటే, నయనతార బేసిక్ అసలు ప్రమోషన్స్కి రాదు. రీసెంట్లీ వాళ్ళ ఆయనతో చేసిన సినిమాకి మాత్రం ఆవిడ ప్రమోషన్ చేసింది. లైఫ్లో ఇప్పటివరకు 100 సినిమాలు చేసింది, 100 మూవీస్ చేసింది. 100 మూవీస్లో ఒక్క మూవీకి కూడా తను ప్రమోషన్స్కి రాలా. ప్రమోషన్స్కి ఎందుకు రావాలి, టైం వేస్ట్ అని చెప్తే మేము కూడా సమర్థించాం నిజమే. ఎందుకంటే హీరోకి 30 కోట్లు ఇస్తారు, వాళ్ళు వస్తారు ప్రమోషన్స్కి, వీళ్ళకి ఇచ్చేది 2-3 కోట్లు. దానికి నీ వెనకాల తిరగాల్సిన అవసరం ఏముంది, ఆ రోజుని ఇంకో దగ్గర యూటిలైజ్ చేసుకుంటారు కదా. అది నిజమే, వాస్తవమే. కాకపోతే ఈ ధోరణి ఇంతేని వాళ్ళు కూడా వదిలేసిన టైంలో ఈ అబ్బాయి సినిమాకి మాత్రం ప్రమోషన్స్కి రావడం అనేది అందరికీ నచ్చలే. అంటే అదేదో మాకు చేసి ఉంటే మా సినిమాలు ఇంకోలాగా ఉండేవి కదా. అందులో చాలా సినిమాలు హిట్ అయినా ఉన్నాయి, ఫ్లాప్ అయినా ఉన్నాయి, నిన్ను నమ్ముకొని చేసిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. నువ్వు చేసి ఉంటే అది ఎక్కువ రేంజ్లో ఉండేది కదా. ఈవెన్ ఫీల్ అయిన వాళ్ళలో మన యోగి వాళ్ళు కూడా ఉన్నారు టీం. ఓకే, యోగి టీం కూడా వీళ్ళు ప్రమోషన్స్కి రాలా. శారద గారు పాపం ఆవిడ పెద్ద ఆవిడ ఊరూరా తిరగలేదు కాబట్టి ప్రభాస్ గారు ఒక్కటే ఏదో సినిమా ప్రమోషన్స్ చేసుకున్నారు, ఆయన కూడా బిజీయే కదా. కానీ ఈవెన్ ప్రమోషన్స్ రమ్మంటే రాలా. ఇట్లా చాలా రకాలు అయ్యాయి. బట్ ఏదేమైనా ఇప్పుడు అజిత్ గారు ఇచ్చిన షాక్ ఏంటంటే, ఆయనతో సినిమా స్టార్ట్ చేసేసాడు. ఇంకా స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు అజిత్ నిర్ణయం తీసుకున్నాడు, ఇంకెప్పుడు నేను సంతోష్ శివన్తో సినిమా చేయను, నేను చేసే ఏ సినిమాలోనూ నయనతారని పెట్టుకోను, మాకు వీళ్ళు అవసరం లేదని చెప్పేసి ఈయన అఫీషియల్గా చెప్పేసేసరికి ఇప్పుడు ఇది తమిళనాడులో వివాదం. ఇప్పుడు అందరూ ఏమంటున్నారంటే, అది సంగతి అజిత్ గారితో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది, ఎవరు ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి. ఎవరు ఎక్కడ ఉండాలో అంటే వీళ్ళేం తక్కువ స్థాయి మనుషులని కాదు దాని అర్థం. అంటే మొన్న కూడా కాదల్ కన్మణి అనే మూవీ తీశారు మన విజయ్ సేతుపతి గారు అండ్ నయనతార సమంత. దాన్ని నిజంగా బాగా చేస్తుంటే చాలా మంచి మూవీ, మంచి క్యాస్టింగ్ తెలుగులో కూడా వచ్చింది, సమంత కూడా ఉంది, మంచి క్యాస్టింగ్ బాగా యూజ్ చేసుకుంటే బాగుండేది. ప్రొడ్యూసర్తో లాగా మంచి డబ్బులు పెట్టి బాగా చేసుకున్న సినిమా అది. కానీ దాన్ని ఏంటో ఆయన ఇంట్రెస్ట్ పెట్టకుండా సగం అంటే అందులో ఎంతసేపు నయనతార ఉన్నంతసేపు షూటింగ్ అంతా ఒక ఎత్తు పెడితే ఈవిడితోనే ఎక్కువ ఉండడం, స్క్రిప్ట్ మీద
ధ్యాస తగ్గించడం అనేది జనాలకు నచ్చట్ల. అవును, బాగా జోరుగా నడుస్తున్న వార్త ఇది. ఎందుకంటే ఈయన పెళ్ళైన తర్వాత నుంచి ఎంతసేపు నయనతార మీద ఉన్నంత దృష్టి, నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన పిల్లల మీద ఉన్నంత దృష్టి సినిమాల మీద పెట్టట్ల. ఫస్ట్ నయనతార మీద పెట్టిన దృష్టి, ఆవిడతో ఆవిడ ఖాళీ దొరికినప్పుడల్లా వీళ్ళు ఎట్టేటో ట్రిప్లు వేయడం, ఆ సినిమా షూట్ కాస్త ల్యాగ్ అవ్వడం. ఏమైందంటే డైరెక్టర్ గారు ట్రిప్లో ఉన్నారు, ఫారిన్ టూర్లో ఉన్నారు, ఆయన వచ్చినప్పుడు చేసుకున్నాం. ఈ రకంగా ఆర్టిస్ట్ లాగాల్సి వస్తుంది, సినిమాలు ల్యాగ్ అవుతున్నాయి, ప్రొడ్యూసర్కి డబ్బులు ఎక్కువ అవుతున్నాయి, చాలా వివాదాలు ఉన్నాయి. ఇలాంటి క్రమంలో అజిత్ గారి సినిమా నుంచి ఇప్పుడు సరే నేను తప్పించావంటే ఏదో రీజన్ ఉండేగా తప్పిస్తారు, మార్పులు అడిగాం, నువ్వు చేయలా, నువ్వు చేస్తా అన్న టైం వాళ్ళకి నచ్చట్ల. సో తప్పుకోవడమే కదా బెస్ట్. తప్పుకో అన్నందుకు ఎదురు తిరుగుతున్నారు వీళ్ళు ఇప్పుడు. మాకు అవమానం జరిగింది, మిమ్మల్ని ఎలా చేస్తారు, ఇలా చేస్తారా, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఈ రకంగా వస్తారు. బట్ ఓవరాల్గా చెప్పాలి అంటే ఈవెన్ టాలీవుడ్ అయినా కోలీవుడ్ అయినా ఎక్కడైనా సరే హీరో మాటే చెల్లుద్ది. ఎక్కడైనా ఈవెన్ ఇక్కడైనా సరే హీరో మాట చెల్లుతుంది. కాబట్టి చెప్పే వాళ్ళు ఎలా ఉన్నారంటే మీరు కొంచెం కామ్గా ఉండండి, చూసి మాట్లాడుకోండి, పద్ధతిగా సినిమాలు చేసుకుంటే ఎవరు మాత్రం పిలవరు అన్నట్లుగా వీళ్ళకే ఇది బుద్ధి చెప్తున్నారు. కానీ అజిత్ చేసింది మంచి పని అని చెప్పేసి అందరూ అంటున్నారు. నా అభిప్రాయం కూడా అదే. ఇప్పుడు కాదు, ఇది 4-5 మంత్స్ బ్యాకే, అంతకుముందే చాలాసార్లు మార్పులు చేయండి మార్పులు చేయండి చెప్తున్నా కూడా ఈయన పట్టించుకోవాలి. ఎప్పుడు ఆ టూర్లలో బిజీగా ఉండి తర్వాత ఇంకెప్పుడైతే పిల్లలు పుట్టారో ఈయన ఎక్కువ టైము ఫ్యామిలీ టైమే స్పెండ్ చేస్తూ సినిమాలకు ఎంతో కొంత ఇస్తున్నారు. బేసిక్గా ఇలాంటి చేసే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు హీరోయిన్స్ అయిన ఎవరైనా పెళ్ళై కొంచెం గ్యాప్ తీసుకుంటారు, ఎందుకంటే ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఉండాలి అని. అలా గ్యాప్ లేకుండా పెళ్లి తర్వాత కూడా పని చేస్తుంటే విడిపోయిన జంటల్ని కూడా మనం చూసాం. అంటే పేరుకు పెళ్లి చేసుకుంటారు, పొద్దున్న లేస్తే షూటింగ్, ఈడ్లు షూటింగ్, రాత్రి వచ్చేసరికి లేట్. ఇంకా వీళ్ళు ఎప్పుడు కలిసి ఉంటారు? ఎప్పుడన్నా పోనీ ఒక రోజు హాలిడే దొరికిందా కలిసి మాట్లాడుకుందాం అంటే మళ్ళీ ఆ స్క్రిప్ట్ ఈ స్క్రిప్ట్ ఆ లొకేషన్ ఈ లొకేషన్ ఆ మేనేజర్ ఈ మేనేజర్ ఫోన్లో. సో పర్సనల్ లైఫ్కి దెబ్బతీసేలానే ఉంటాయి. రెండు బ్యాలెన్స్ చేయడం చాలామంది కష్టం. ఈ అబ్బాయి రెండు బ్యాలెన్స్ చేద్దామని ట్రై చేశాడు, ఫెయిల్ అయ్యాడు. కానీ నేను ఫెయిల్ అయ్యాననే విషయం వీళ్ళు ఒప్పుకోకుండా ఎదురు తిరుగుతున్నారు. అది జరిగింది. ఎవరైతే విఘ్నేశన్ ఉన్నారో ఆయన గతంలో తీసిన మూవీస్ అన్నీ కూడా చాలా మంచి విజయాన్ని సాధించాడు, ఇటు తమిళ్లోనూ ఇటు తెలుగులో కూడా. సో అలాంటి వ్యక్తికి ఇలా జరగడం చాలా దారుణం అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అంత ఇరగదీసే హిట్లేని తీయలే ఆయన. ఓ పర్వాలేదు, ఓ డైరెక్టర్ లాగా ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. మరి అట్లని చెప్పేసి మరి రాజమౌళి రేంజ్ అని పొగడలేము, కాదని చెప్పేసి ఏదో చిన్న డైరెక్టర్ అని కూడా తీసి పడేయలేము. పర్వాలేదు, ఓ మోస్తారు ఓ డైరెక్టర్ అంతే. కాకపోతే ఆయన కథల మీద దృష్టి పెట్టి తిరిగిన రోజులు బాగానే బతికాడు, బాగానే తీశాడు. సినిమాలన్నీ కూడా మంచి హిట్టే, అందులో ఏమాత్రం డౌట్ లేదు. నయనతారతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని చాలా రోజులకి 4 ఇయర్స్ తర్వాత వీళ్ళు మ్యారేజ్ అనేది చేసుకున్న తర్వాత అప్పుడు ఏం జరిగింది, ఇంతే బేసిక్గా కొంచెం దృష్టి అనేది తగ్గింది. అండ్ ఆ తర్వాత ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, ఆ రేంజ్కి వెళ్ళాం అట్లా. అంటే దృష్టి ఎక్కువ లేదు సినిమాలపైన, అట్లాంటప్పుడు కొంచెం గ్యాప్ తీసుకోవాల్సింది కదా. వీళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు? పైగా స్టార్ హీరోలతో డేట్లు ఇచ్చి నమ్మిని డేట్లు ఇచ్చినప్పుడు కొంచెం యూటిలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఆయనతో పాటు నయనతారకు కూడా ఛాన్స్ మిస్ చేసుకున్నట్టే అయిపోయింది. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.